అయ్యోస్. ప్రేమిస్తేనా ప్రేమించ, ఐ థింక్ ప్రేమిస్తానుకుంటా. ఎవరిది? తమిళంలో సినిమా సూపరేట్. అక్కడ మన తెలుగులో డబ్బింగ్ చేశారు ఇతనే, సురేష్ కొండేటి రీమేక్ చేసినట్టు. మనోడికి మస్తు పైసలు వచ్చిన సినిమాతో. ఏంటి అందులో స్టోరీ? బాగా డబ్బున్న అమ్మాయి, ఒక మెకానిక్ కుర్రాడు ప్రేమించుకుంటారు. ఇద్దరు లేచిపోయి చెన్నైకి వచ్చేస్తారు. ఇక అక్కడ వాళ్ళ ఫ్రెండో ఎవరో సపోర్ట్ చేస్తారు అండ్ పెళ్లి చేస్తారు. ఈలోపు వాళ్ళని ఎత్తుక్కుంటూ వాళ్ళ నాన్న ఒక చుట్ట నాన్న హడావుడి వచ్చే వరకు ఈ పిల్ల బాబాయ్ అంటాడు, హ్యాండిక్యాప్డ్, దట్ మీన్స్ చెయ్యి, దాన్ని ఏమనాలా, చెయ్యి ఇరిగిపోద్ది అంటే ఒక చెయ్యి ఉండదు అంటే ఏదో ప్రమాదంలో చెయ్యి పోతుంది, మేబీ మర్డర్ హత్యతంలో ఎప్పుడు ఇరిగిపోయి ఉండద్ది, సో ఒంటి చెయ్యి. దాంతోనే జాలిగా అందరిని అడుగుతూ చివరికి అతని యొక్క పరిస్థితి చూసి, అతను అడిగే విధానం చూసి దగ్గరుండి అతనే పెళ్లి చేస్తాడేమో అని చెప్పేసి అనుకొని ఆ అమ్మాయి ఫ్రెండ్స్, వీడి ఫ్రెండ్స్ మొత్తం ఎలా నిజాలు చెప్తారు. చివరికి వచ్చి అసలు ఆ భరత్ అండ్ ఆ అమ్మాయి సంజయ్ అనుకుంటా హీరోయిన్ క్యారెక్టర్ పేరు, వాళ్ళు అసలు నమ్మేస్తారు. ఏ రేంజ్లో నమ్ముతారంటే ఇంకేముంది అంగరంగ వైభవంగా ఊరు తీసుకెళ్ళి పెళ్లి చేస్తారు, పెద్ద ఫంక్షన్ చేస్తారని చెప్పేసి అనుకుంటారు. తీరా తెచ్చిన తర్వాత ఏం చేస్తాడు? ఆమెకి మెడ తాళి దించేసి భర్త పేడినట్టుగా మళ్ళీ చేసి మొత్తం స్నానాలు చేయించేసి నామాలు చేస్తారు. వాడిని గొల్ల కొట్టి వాడు చివరి కొట్టి పిచ్చోడు అయిపోతాడు. చివరికి సినిమాలో చూసేది ఏంటి, ఆమెకు పెళ్ళయింది. ఆ భర్త ఒక అతను చూసి తన భార్య అడగటం చూసి ఎవరు ఏంటంటే నేను ప్రేమించినోడండి అంటే అతను పెద్ద మనిషి చేసుకొని ఆ పిచ్చోడిని తీసుకొచ్చి మంచోడు చేయడానికి ఎఫర్ట్స్ పెడతాడు. ఇది సినిమా. రియల్ లైఫ్కి వద్దాం. మారిసెల్వం తమిళనాడులో, అతని పేరు మారిసెల్వం. ఓకే, ఆ అమ్మాయి పేరు కార్తీక. ఈ కార్తీక కూడా ధనవంతుల అమ్మాయి. ఈ మారిసెల్వం వల్ల అమ్మానని చెప్తే ఊరే పెద్దోళ్ళతో మనకు వద్దురా, వాళ్ళు డబ్బున్న వాళ్ళరా, ఏదైనా చేస్తారా, వద్దురని వాళ్ళు ఒప్పుకోవాలి. మారిసెల్వం కార్తీక ఇద్దరు కూడా మేజర్లు. రీసెంట్గా సుప్రీంకోర్టు హైకోర్టు ఢిల్లీ హైకోర్టు తీర్పిచ్చింది, పిల్లలిద్దరు మేజర్లు అయితే వాళ్ళ యొక్క పెళ్ళిని ఆపే అర్హత పేరెంట్స్ లేదు. మరి ఆ తర్వాత వాళ్ళు కష్టాలు వస్తే, వాళ్ళు బాధలు ఉంటే ఎవరు తెరచాలి? అవి చెప్ప మరల కోర్టులు. ఓకే లెటెడ్డి, ఇక్కడ దానికి దీనికి సంబంధం లేదు, బట్ కోర్టులు చెప్పే ఏమని, మేజర్లు వాళ్ళకి పెళ్లి చేసుకోవచ్చు, వాళ్ళకి రక్షణ కల్పించిన బాధ్యత పోలీసులు దాన్ని. వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, పోలీసు కూడా రక్షణ కల్పించారు, ఓకే పెళ్లి చేసుకున్నారు. ఇంకా పెళ్లి చేసుకున్నాక అమ్మాయి తరఫున వాళ్ళు పిలిపిస్తే మాకు అసలు ఇష్టం లేదు వద్దన్నారు. ఆ అబ్బాయి తరఫున ఓకేనయ్యా పెళ్ళి అయిపోయింది కదా, ఓకే మేము చూసుకుంటాం, ఓకే వెళ్ళారు. అక్కడ వాళ్ళ ఇంట్లో 3 రోజులు అయింది పెళ్ళయింది. మారిసెల్వం కార్తీక నివాసం ఉంటూ ఈలోపు అంటే ఎవరి పనుల వాళ్ళు బిజీ ఉంటారు కదా, డే టైం 3 బైకుల మీద 6 వచ్చారు. భయంకరమైన ఆయుధాలు, కొడవల్లు గొడ్డలు లాంటివి. ఇంట్లో లోపలికి వెళ్ళారు. మారిసెల్వని కార్తీక్ని ఇద్దరిని, అమ్మాయిని అబ్బాయి, ఘోరాతి ఘోరంగా కత్తులతో గొడ్డలతో నరికేరు పొడిచారు, చంపేశారు, వెళ్ళిపోయారు. రక్తం మడుగుడని చూసి భయపడిపోయి పోలీసులు కంప్లైంట్ చేశారు. వచ్చి ఏం జరిగింది ఏంటంటే చుట్టుపక్కల చూసిన వాళ్ళు జరిగింది చెప్పారు. పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఇంకా ఎవరు దొరకలే, అమ్మాయి తరఫున ఇదంతా చేశారని చెప్పేసి కేసు అయితే ఫైల్ చేశారు. సో వీడియో ఎందుకు మీకు అర్థమైంది కదా, మనం నార్త్ ఇండియా అనుకుంటూ ఉంటాం, సౌత్ ఇండియాలో తమిళనాడు అత్యంత ప్రమాదకరమైనది ఈ పరువు హత్యలకు సంబంధించి. మళ్ళీ తమిళనాడులో ఉన్న పార్టీల్లో సొల్లు కబుర్లు చెప్తూ ఉంటారు, మేము మతాలకు అనుగుణంగా ప్రాంతాలకు అతీతంగా కులాలకు అతీతంగా పెళ్లి చేస్తాం, మేము కలిసిమెలిసి ఉంటాం. సొల్లు కబుర్లు ఎంత అంతే, భయంకరమైన కులపిచ్చుండేది తమిళనాడులో. మొన్న మధ్య మనం చూసాం కదా, దళితులు దాగే నీళ్ళకి సంబంధించి వాటర్ ట్యాంక్ ఉండేది, ఆ వాటర్ ట్యాంక్లో మలం కలిపారు అంటే పెంట కలిపారు, అంత దుర్మార్గులు ఉంటారు అక్కడ. సో వీడియో మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, మీరు ప్రేమించారు, మీ కళ మీద నిలబడ్డారు, ఖచ్చితంగా ఒకరినొకరు లేకుండా బతకలేరని అనుకున్నారు, పెద్దలు ఒప్పుకోలేరు, దయచేసి ఆ పెద్దలకు కనపడకుండా దూరంగా వెళ్ళి సంతోషంగా బతకండి.
కాదు కూడదు అంటే వాళ్ళు కనపడకుండా కొంచెం దూరం, అంటే మీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళ సైడ్ ఇష్టం అనుకున్నాం, అంటే ఒప్పుకున్నారనుకుందాం, వాళ్ళకి అందుబాటులో ఉంటూ కొంచెం దూరంగా అసలు వాళ్ళకి ఎవరికి తెలియ అమ్మాయి తరఫు వాళ్ళకి అబ్బాయి తరఫు వాళ్ళు ఎవరు ఒప్పుకోవాలి, ఒప్పుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనపడకుండా వాళ్ళు అందనట్టుగా అట్లీస్ట్ ఒక 1 ఇయర్ అన్నా మెయింటైన్ చేయండి దూరంగా. అన్యాయంగా చనిపోయారు పాపం.